ఆదాని ఆదాని విరాళాన్ని వాపస్ చేస్తే సరిపోదు దావోసులు కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయాలని తమ్మినేని నిర్బంధనం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చెప్తుండ్రు స్కిల్ వర్సిటీకి ఆదాని ప్రకటించిన వంద కోట్లు విరాళాన్ని విరాళాన్ని వాపస్ ఇస్తే చేస్తే సరిపోదని ఆదానితో తెలంగాణ ప్రభుత్వం దావోసులో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యతమినీ నిరబరం డిమాండ్ చేశారు ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన సిపిఎం జిల్లా మూడో మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో దావోసులో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన వివరాలన్నీ బయట పెట్టాలన్నారు అక్కడ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని వాటిని వెంటనే రద్దు చేసి తమ చిత్తశుద్ధిని నేర్పించుకోవాలని సూచించారు ప్రధాని మోదీ సైతం ఆదాని వ్యవహారాలు ఇంకా మౌనాన్ని విడటం లేదని విమర్శించారు అమెరికాలో అన్ని వివరాలతో బట్టబయలేని ఈ ఉదంతంపై తమకు ఇంకా సమాచారం అందలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఇది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నిన్న సిద్దిపేటలో మాట్లాడుతూ తమనే తమినేద్దాం ఆదాని వ్యవహారంలో ఉత్తగా యూనివర్సిటీకి ఇచ్చిన స్కిల్ యూ యూనివర్సిటీకి ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని ఎనికి కాదు ఆయనతోను చేసుకున్న వ్యాపార ఒప్పందాలు పెట్టుబడుల ఒప్పందాలు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు చేసినవని మీరే చెప్పారు ఆ దావోస్లో అధికారికంగా అసలు ఆ ఏం ఒప్పందాలు అని బయట పెట్టండి వాటిని రద్దు చేయండి దొంగ అని తెలిసింది కదా రద్దు చేయండి అప్పుడు మీ చిత్తశుద్ధి నిరూపించుకున్నట్టయితే ఎప్పుడో మరి ఆగస్టులోనో అక్టోబర్లో ఇచ్చిన చెక్కుని ఇప్పుడు రద్దు చేసిన మేము అన్నారు అసలు మీ అకౌంట్లో జమ అయినాయా జమ కాకపోతే ఎందుకు జమ కాలేని రోజులు మరి ఇప్పుడు ఆఫీస్ ఎట్లా ఇచ్చారు ఏ పత్రాలు ఇచ్చారు అనేది కూడా ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి